హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే హల్దీ ఫంక్షన్ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో చెప్తాను, కాబట్టి చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఈ వీడియో అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందన్నమాట. చాలా మేము ఎంజాయ్ చేస్తూ చేసామన్నమాట. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే ఈ విధంగా హల్దీ ఫంక్షన్కి మ్యాక్సిమం అందరం కూడా ఎల్లో వేసుకోవడానికి అయితే కనుక ట్రై చేసాము. ఎల్లో శారీస్ తర్వాత ఎల్లో డ్రెస్సులు వేసుకోవడానికి అయితే కనుక ట్రై చేసాం అన్నమాట. నెక్స్ట్ నా మెడలో ఉన్న అన్ని సెట్లు కూడా ఈ విధంగా హల్దీ ఫంక్షన్ కోసం తీసుకున్నవే. ఈ విధంగా తోడు పెళ్లి కూతురిని నన్ను పక్కపక్కన కూర్చోబెట్టి ఫస్ట్ అయితే నలుగేసారు. ఫస్ట్ రాస్తే నలుగు వేసిన తర్వాత అక్కడ తీసేసి మళ్ళీ వేరే చోటకైతే కనుక ఈ విధంగా నన్ను కూర్చోబెట్టారనమాట. తర్వాత లైట్గా డెకరేషన్ కూడా చేశారు బ్యాక్ సైడు. అలాగే వాటర్లో పువ్వులు వేసేసి చక్కగా డెకరేషన్ కూడా చేస్తారనమాట. నలుగేసినప్పుడు ఈ విధంగా ఫేస్కి, కాళ్ళకి, చేతులకి, మొత్తం బాడీ మొత్తానికి కూడా పసుపు అయితే కనుక ఈ విధంగా బాగా రాసేసి ఈ విధంగా కూర్చోబెట్టారు. తర్వాత ఒక బౌల్ ఇలాంటిది ఒకటి తీసుకొని దాంట్లో నుంచి వాటర్ పోస్తూ నాకైతే కనుక స్నానం చేయించారు పూలతో. అక్కలు అందరూ కలిసి, మా అమ్మ అందరూ కలిసి నిజంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. వీడియో కూడా లక్కీ అని చెప్పేసి అక్క వాళ్ళ అమ్మాయి అనమాట చాలా బాగా తీసింది, ఎడిటింగ్ బాగా చేస్తుంది, అలాగే చాలా బాగా వీడియో అయితే తీసింది అనమాట. మాకైతే ఇంత ఇదిగా వచ్చేది కాదు వీడియో తీయడం, తను తీయడం వల్ల చాలా బాగా వచ్చింది. తర్వాత ఈ విధంగా పూలతో నాకైతే కనుక చక్కగా స్నానం చేయించారు. అలాగే తర్వాత కొన్ని ఫొటోస్కి స్టిల్స్ ఇవ్వడం కోసం ఈ విధంగా కొన్నిసార్లు లక్కీయే చెప్పిందనమాట, ఇలా తీయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా స్టిల్స్ ఉంటే బాగుంటుంది అలా అని చెప్పేసి చెప్తే ఆ విధంగానే చేసాను. తర్వాత మిగిలిన వాటరు అక్కలందరూ చక్కగా ఒకరి మీద ఒకరు పోసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇదైతే కనుక హల్దీ ఫంక్షను. మనీ ఎక్కువ ఖర్చు పెట్టకపోయినా సరే చాలా సింపుల్గా చేసుకున్నా సరే నిజంగా చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట. ప్రతిదీ నలుగు దగ్గర నుంచి మ్యారేజ్, రిసెప్షన్ అన్నీ కూడా నిజంగా చాలా చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా అయితే కనుక జరిగాయి. చూస్తున్నారు కదా, మామయ్య కూర్చుంటే మామయ్య మీద కూడా పోస్తారు పాపం. ఈ విధంగా ఒకరి మీద ఒకరు పోసుకుంటూ చక్కగా చాలాసేపు అయితే కనుక ఎంజాయ్ చేసాము. మినిమం ఒక 1 to 2 hours అయినా సరే ఎంజాయ్ చేసాం అనమాట బాగా. ఈ విధంగా తర్వాత ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఫొటోస్ కూడా నిజంగా చాలా బాగా వచ్చినాయి. అంటే కెమెరాలో తీస్తే ఎంత బాగా వస్తాయో సేమ్ అదేవిధంగా మనకి ఏంటంటే ఫొటోస్ కూడా మొబైల్లో తీసినా సరే నిజంగా చాలా చాలా బాగా అయితే కనుక వచ్చాయన్నమాట. కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత లాస్ట్లో కొన్ని డైలాగ్స్ కూడా చెప్పాము, నిజంగా చాలా బాగా అనిపించింది. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది డైలాగ్స్. అయితే కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి. బావగారు మా అక్క జాగ్రత్త అత్తయ్య, కోళ్ళైనా కూతురైనా ఆమె కదా, నా చెల్లెలే కదా, జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నా బంగారు తల్లిని మంచిగా చూసుకోండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు.